అప్పుల్లో కూరుకున్న రైతుల సంఖ్య కూడా నెంబర్ 1 తెలంగాణ 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి మోసం చేసినావు ఎక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నావు ఒక్క రైతు బంది ఇచ్చి మొత్తం సబ్సిడీ మొత్తం నాశనం చేసినావు కరిస్తలు కనీసం రుణమాఫీ ఇస్తా అని చెప్పి నువ్వు వాగ్దానం చేస్తే రైతులు ఆ రుణాలు కట్టకుంటే వడ్డీకి వడ్డై మన సొంత పైసలు కూడా బ్యాంకులు కడిగేసుకుంటున్నారు ఫ్రీ యూరియా ఇస్తానవు ఏడవేంది విత్తనాలు ఫ్రీ ఇస్తానవు ఏడవేంది అందరూ రేపిన ఇరుణాలు కనిపిస్తున్నా మొత్తం దేశంలో అద్భుతం అంటే ఇవి ఏడవేది ఎక్కడైనా ఆ చేయడం వాళ్ళకి అడ్రస్ లేదు ఇవాళ ముఖ్యమంత్రి ఏంటంటే సుకేష్ చంద్రశేఖర్ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి సుకేష్ చంద్రశేఖర్ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మనం విడిపించుకుని పాపం మళ్ళీ ఫైట్ పంపించి విడిపించుకున్నారు మహారాష్ట్ర గారి వాళ్ళు వాళ్ళు ఎవరే వదలరు అక్కడనే వదలరు ఇక్కడ వదిలేస్తుంది అక్కడనే వదలరు వాళ్ళకు ఇక్కడ వాళ్ళకు కానీ ఆ సుకేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణల విషయంలో ప్రజల దృష్టి మళ్ళించడానికి మీడియాలో చర్చ జరగ ఉండడానికి వాళ్ళ కేసీఆర్ ప్రత్యేకంగా వాళ్ళని విడిపించుకొని ఇవాళ ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు ఫస్ట్ సుకేష్ చంద్రశేఖర్ విషయం అంటే కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దొంగదండ వేసే లంగదండ వేసే ఎవరి దగ్గర పైసలుకుంటారు ఎవరు ఇప్పట్లే లిక్కర్ దండ వేసే ఇప్పట్లే ఆయన మీద ఆరోపణ ఏమారోపణ మనకు తెలుసు అట్టవాడు పైసలు తెలుసుకున్నాడు ఎవరు ఏమడు మనిషి ఒక్కరోడు ఏందని తెలుసుకుంటే ఎవరు పైసలిస్తే వాందర పైసలు డైరెక్ట్ వచ్చి అన్న అయిపోవటే ఏమని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి పైసలు ఇచ్చిపోయి అని చెప్పాడు వెహికల్ నెంబర్ చెప్పాడు ఆ వ్యక్తి నిక్ నేమ్ కూడా చెప్పాడు ఇక మళ్ళా రేపు రోజు పోతారు పోయి ఆయన మేనేజ్ చేస్తారు మళ్ళీ ఏ కాదు తప్పని మళ్ళీ ఇప్పిస్తారు అంత ఇప్పిస్తారు వీళ్ళు ఇప్పిస్తారు మళ్ళీ నేను అదే డిమాండ్ చేస్తున్నా నువ్వు తిప్పు కాలక్షేపం చూపెట్టు 40,000 కోట్ల ముప్పై కోట్ల లక్షల కోట్ల చూపెట్టు ఎన్ని ఎకరాలు మునిగిందో చూపెట్టు మోటార్లో మునిగిపోయిన చూపెట్టు రైతు ఎంత నష్టపోయిందో చూపెట్టు అదనంగా ఎన్ని ఎకరాలు నిలుసు చెప్పు వాళ్ళకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న విషయం చూపెట్టు వాళ్ళకు రుణమాఫీ వేస్తా అని చేయకూడని విషయం వాళ్ళకి చూపెట్టు వాళ్ళకు అద్భుతాలు సృష్టించి ఫ్రీ యూరియా ఇస్తారో చూపెట్టు ఎంతమందికి ఇస్తారో చూపెట్టు